మధ్యలో లేకుండా మేడం ఒక్కసారి మేడం నిన్న మధ్యాహ్నం నుంచి అన్ని ఇవే అరేంజ్మెంట్స్ అయినాయి సార్ ఎక్కువ టైం పడుకోండి. తను సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో చాలా ఫేమస్ అండి, చాలా పాపులర్ అవుతున్నాడు డబ్ స్మాష్ అని చెప్పి. ఈ బొమ్మల రామారావు మూవీ మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవబోతుంది సుశీలమ్మ గారి చేతుల మీదుగా. మెడివల్ స్టోరీ టెల్లర్ సమర్పిస్తున్నారు ఈ సినిమాని, అండ్ నిశాంత్ పుదారి గారు డైరెక్టర్. ఈరోజు చాలా అంటే మనందరికీ ఒక శుభదినం ఈరోజు, ఎందుకంటే సుశీలమ్మ గారి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అవబోతుంది. తను అంటే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించిన చాలా ధన్యవాదాలు. అండ్ మీ అందరి కోసం ఒక చిన్న బిట్టు మీరు పాడిన పాట అండ్ సుహాసిని గారు రాయడం జరిగింది. బొమ్మల రామారావు బంగారు రంగుల మాలోకం పచ్చని పైరమ్మ వయ్యారం శరీరమ్మ సక్కని సింగారం. ఇది మీరు పాడలేచు. సూర్యుడు తెచ్చే పొద్దలే రేకులు ఇచ్చే ముగ్గలే ఎక్కువ జమున ముగ్గల మెరిసే రామారం బొమ్మల రామారం రామారం బొమ్మల రామారం. ధన్యవాదాలు మీరు పాడినందుకు.
ఇందులో మొత్తం అంటే ఈరోజు నాలుగు పాటలు రిలీజ్ చేస్తున్నాము, టోటల్ ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి మనకు, ఐదు పాటలు రిలీజ్ చేస్తున్నాము. మీ సుశీలమ్మ గారి చేతుల మీదుగా ఈరోజు మనకు ఆడియో సిడీ రిలీజ్ అయిపోతుంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఈరోజు రాసిన లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ ఇంకొందరు కొన్ని కారణాల చేత రాలేకపోయారు. అండ్ మా ఆడియో సక్సెస్ అవ్వాలి, మా మూవీ సక్సెస్ అవ్వాలి అని మీ మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. సో మీ ఆశీర్వాదాలు. మీరు రెండు మాటలు. నమస్కారం. ఈ బొమ్మల రామారావు ఆ పిక్చర్లో నేను పాడినందుకు చాలా సంతోషపడుతున్నాను. అంటే యంగ్స్టర్స్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ సింగర్స్ ఇలా అందరమే అందరే అందరూ చాలా కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళ ఆల్రెడీ పాడారా? నువ్వు కొత్త అందరూ కొత్త వాళ్ళతో ఈ పిక్చర్ తీసినందుకు వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఈ పిక్చర్ బాగా ఆడాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగా పాపులర్ అవ్వాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను, మనసారా కోరుకుంటున్నాను. నా చేత ఈ ఆడియో రిలీజ్ చేయించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వారందరికీ నా ధన్యవాదాలు. ఆ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారు నమస్కారం. అందరూ చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ వాళ్ళ యొక్క భావాలు ఆ పిక్చర్లో పెట్టి ఏదో నన్ను ఒక పాట పాడమన్నారు కాబట్టి ఏదో నేను పాడాను. మీరందరూ విని ఆనందించి వాళ్ళకు ఒక పుషింగ్ ఇస్తే చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే నా చేతి పాడించినందుకు మీరంతా విని తీరాలి ఈ పాట. అందరికీ ఒక మార్గదర్శకురాలాగా ఏదో వాళ్ళ ఒక కోరికని నాకు చెప్పి నా చేత పాడించారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆశీర్వాదాలు ఇస్తున్నాను. భగవంతుడిని వాడిని చల్లగా చూసి మీరందరూ ఈ పిక్చర్ని ఆరాధిస్తారని, చూస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఇది మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవబోతుందండి. బొమ్మల రామారం మాకు అంటే దీనికి అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తానండి. సంధ్య గారికి నిన్న పాపం అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని అరేంజ్ చేశారు తను. అండ్ యూనిట్ అందరు కూడా అందరూ కరెక్ట్ టైంకి రావడం జరిగింది. అండ్ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ విజ్ చేసిన ప్రతి ఆర్టిస్టిక్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం మా టోటల్ యూనిట్ తరఫున. అండ్ అలాగే ఈ సినిమా ఇంకా ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో ఒక కొత్త రకం సినిమాని ప్రేక్షకులు ఇప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. సో మా ఈ ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు బొమ్మల రామారం ఆడియో రిలీజ్ ఫంక్షన్ సుశీలమ్మ గారి చేతుల మీద జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఇందులో పాడిన సింగర్స్ నేమ్స్ నూతన అండ్ స్వాతి, మానస, ప్రణవి అండ్ సుశీలమ్మ గారు. లిరిక్ రైటర్ సుహాసిని గారు మూడు పాటలు రాయడం జరిగింది. అండ్ అలాగే అరవింద్ రామ అండ్ రామన్ శ్రీమన్ రాయడం జరిగింది. ఒక గొప్ప విషయం ఏంటంటే చాలామందికి ఈ సినిమా కొత్త సినిమా. సో ఆ ఫస్ట్ ఆడియోలోనే అంటే సుశీలమ్మ గారి నేమ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం అందరికీ కూడా. సినిమా డెఫినెట్గా చాలా బాగా వచ్చింది. అంటే ఇది కొత్త ప్రయత్నం. సో ఆడియోని ఆదరించాలి, అలాగే ఈ సినిమాని ఆదరించాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ నిశాంత్ పుదారి గారు అండ్ ప్రొడ్యూసర్ అరుణ గారు. సో అంటే అఫ్కోర్స్ సినిమా తీయడం అంటే చాలా రిస్క్తో కూడిన ఫ్యాక్టర్స్ అవన్నీ వాళ్ళు అధికమించి ఈరోజు ఆడియో రిలీజ్ అప్ తీసుకోవడం జరిగింది. అండ్ త్వరలోనే సినిమా మీ ముందుకు రిలీజ్ అవ్వబడుతుంది. సో ఇప్పుడు ఆది మన మధుర
మధుర ఆడియో ద్వారా ఈ పాటలన్నీ మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. సో అన్ని పాటలు ఆదరించాలని కోరుకుంటున్నాను, అండ్ అలాగే సినిమా కూడా ఆదరించి ఈ టీమ్కి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ పడతాను. సాంగ్ ఇందులో సుశీలమ్మ గారు పాడిన సాంగ్ టైటిల్ సాంగ్ అండి, బొమ్మల రామారం సినిమా టైటిల్ సాంగ్. బొమ్మల రామారం బంగారు రంగుల మాలోకం పచ్చని పైరమ్మ వయ్యారం శరీరమ్మ చక్కని సింగారం సూర్యుడు తెచ్చే పొద్దలే వేకువలిచ్చే ముగ్గలే వేకువ జమున పొద్దలే మెరిసే రామారం బొమ్మల రామారం రామారం బొమ్మల రామారం. అలాగే ఈ సినిమాలో వండర్ఫుల్ మెలోడీస్ ఉన్నాయండి, నూతన మోహన్ పాడడం జరిగింది, అండ్ అలాగే మానస ఆచార్య అండ్ స్వాతి. డెఫినెట్గా అన్ని సాంగ్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు పాడిన పాటల్లో కొన్ని బిట్స్ మీకోసం పాడి వినిపిస్తారు, అండ్ అలాగే కొన్ని మాటలు మాట్లాడతారు. అండ్ మెయిన్గా ఈ అవకాశం కల్పించిన ప్రొడక్షన్ మెడివల్ స్టోరీ టెల్లర్స్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు సూరి. ఈరోజు బొమ్మల రామారం ఆడియో లాంచ్ జరిగిందండి. సుశీలమ్మ గారి దీవెనలతో ఈరోజు ఆడియో రిలీజ్ చేశారు. 5 సాంగ్స్ ఉన్నాయండి ఇందులో. చాలా ఒక్కొక్కటి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బయటికి అవుట్పుట్ కూడా. సో ఓకే, నమస్కారం అండి, నా పేరు సూరి. నమస్కారం అండి, నా పేరు సూరి. బొమ్మల రామారావు సినిమాలో సూరి క్యారెక్టర్ చేసుకున్నాను. నిశాంత్ గారు ఈ సినిమాకి డైరెక్టర్, ఆయన చాలా చాలా అద్భుతంగా తీశారు ఫిల్మ్ని. అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేశారు ఫిల్మ్. సో దీనికి 5 సాంగ్స్ ఉన్నాయండి. ఆ సాంగ్స్ ఈరోజు సుశీలమ్మ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాం. ఆవిడ దీవించి అందరినీ కంగ్రాచులేట్ చేశారు. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. డెఫినెట్లీ అందరికీ నచ్చుతాయి 5 సాంగ్స్. ఒక్కొక్కటి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అవుట్పుట్. సో మీరు త్వరలో చూస్తారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నిశాంత్ గారికి, ప్రొడ్యూసర్ అరుణ పుదారి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అండ్ ఫిల్మ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అవుట్పుట్. ఒక్కొక్కరిది చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉండి అరౌండ్ 30 క్యారెక్టర్స్ని పైకి తీసుకొచ్చారు నిశాంత్ గారు. సో మీ అందరం ఆయనకి చాలా రుణపడి ఉంటాం. అండ్ మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలి, త్వరలో మీ ముందుకు వస్తాం. అండ్ సాంగ్స్ అయితే స్టార్టింగ్ ఒక్కసారి వినగానే బాగా నచ్చేసేలా ఉంటాయి. సో వెయిట్ ఫర్ ద ఆడియో, మీరు సూన్ వింటారు అది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు రూపారెడ్డి. ఈ బొమ్మల రామారం సినిమాలో నేను ఉమాదేవి అనే పాత్ర పోషించాను. ఈరోజు సుశీలమ్మ గారి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అయింది. ఇందులో 5 పాటలు ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, ఒక్కసారి వినగానే గుర్తుపెట్టుకునేలా ఉన్నాయి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారైన నిశాంత్ గారికి, ప్రొడ్యూసర్ గారైన అరుణ పూదరి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్. అండ్ సుశీలమ్మ గారు పాడిన సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ నూతన. నేను బొమ్మల రామారం మూవీలో పాడిన సాంగ్ ఆకళ్ళతోని ఈరోజు బొమ్మల రామారం ఆడియో సుశీలమ్మ గారి చేతుల్లో రిలీజ్ అయింది. సో ఈ సందర్భంగా సుశీలమ్మ గారిని కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి మూవీలో, రొటీన్గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీలో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అన్నకి, నిశాంత్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ అయిన అరుణ ఆంటీకి నా మనస్పూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఆకళ్ళతోని అనే సాంగ్ మీకోసం ఒక 2 లైన్ సాంగ్ చేస్తాను. ఆకళ్ళతోని తన వాకిళ్ళతోని పున్నగ పువ్వలి పూయగా పుసిన నవ్వులు చల్లగా తన ఒరిమి కొరను ఆకళ్ళతోనీ
తన వాకిళ్ళతోని పున్నగ పువ్వలే పోయగా కుసిన తనవులు చల్లగా ఆ మాటతోని తన తీరుతోని ఎన్నళ్ళు ఉంటరి యాతన ఒరిని కోరిను జంటగా ఎదల కోరిక మనసే తన కాటే కలలే కన్నవా తన చేరవచ్చే ఓ తోడు కై నీడలాగా మారి తన బొమ్మల రామారం సినిమాలో సుశీలమ్మ పాడడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆమె పాడిన పాటకి బొమ్మల రామారం విజయవంతం కావాలని, ఆమె కోరిక మేరకు కావాలని, ఆమె దీవెనలు మాకుండాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచిగా కాంపోజింగ్ మంచిగా చేశాడు. తను కార్తిక్ కూడా మంచిగా డెవలప్ అయ్యి ఈ యొక్క సినిమాలో మంచి పేరు రావాలని, వాళ్ళ టీంకి సుహాసిని పాటలు రాసిన ఆమె కూడా తను కూడా చాలా బాగా రాసింది, తను కూడా చాలా డెవలప్ కావాలని కోరుతా ఉన్నాను. ఈ యొక్క సినిమాలో టెక్నీషియన్స్ అందరికీ, హీరో హీరోయిన్లకి, ఒక రూపారెడ్డి గారికి, నూతన అమ్మాయి తను చూస్తుంటే అసలు ఈ పాట ఎంత బాగుపడింది అనేది అనిపిస్తుంది. ఈ సినిమా అంత చక్కగా కాంపోజింగ్ ఇచ్చి అంత బాగా చేశారు వాళ్ళ టీం అంతా కూడా. వాళ్ళ టీం సక్సెస్ కావాలని కోరుతా ఉన్నాను. అలాగే అందరికీ నమస్కారం అండి. నా పేరు సుహాసిని. నేను సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో అక్కడ మా ఫ్రెండ్ మనోజ్ అనబడే వ్యక్తితో నాకు ఈ అవకాశం మొట్టమొదటగా లభించింది. దాంతో కార్తిక్ గారితో పరిచయం ఏర్పడి అలా ఈ సినిమాకి 3 పాటలు రాయడానికి అవకాశం వచ్చింది. అది ఈరోజు సుశీలమ్మ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మేము ఎప్పుడో పుట్టకముందు, పుట్టిన తర్వాత కూడా ఆమె పాటలు వింటూ పెరిగాను నేను. అట్లాంటి పాటలు విన్న, పాటలు పాడిన ఆవిడ ఇవాళ నా పాట పాడుతుందని, అది నా మొట్టమొదటి పాట అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది నిజంగా నా జన్మకు ఊహించని అదృష్టం. ఇంకా మిగిలిన ఆ పాటతో పాటు ఇంకో 2 పాటలు రాయడానికి నాకు అవకాశం వచ్చింది. మొత్తం 3 పాటలు రాశాను ఇందులో. దానికి సంగీతం కూడా కార్తిక్ గారు చాలా చక్కగా సమకూర్చారు. ఇంకా నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నిశాంత్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మిత్రులందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి చాలా చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఈ సినిమాని చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు అరవింద్ రామ. నేను ఈ మూవీలో ఆకలితో అనే సాంగ్ రాయడం జరిగింది. ఆ సాంగ్ని నూతన పాడడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు నిశాంత్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ. హలో, నమస్కారం. నా పేరు అభయ్. ఈ మూవీలో నేను పండు అనే క్యారెక్టర్ చేశాను, బొమ్మల రామారావు మూవీలో. ఇది మా అందరికీ చాలా ఇష్టమైన సినిమా. అంటే అందరు కొత్త వాళ్ళని తీసుకున్న డైరెక్టర్ నిశాంత్ పూదరి గారు అందరికీ ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చాడు. సో ప్రొడ్యూసర్ అరుణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు సుశీలమ్మ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాము. సుశీలమ్మ గారు మా మూవీలో బొమ్మల రామారావు టైటిల్ సాంగ్ పాడింది. సో వాళ్ళ సుశీలమ్మ గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి మేము వచ్చాము. సో సుశీలమ్మ గారితో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఆడియో మీరు సో
సో ఈ మా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా మంచి ఫిల్మ్స్ ఇచ్చారు. సో సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ సో మచ్, ప్లీజ్ బ్లెసెస్. అందరికీ నమస్కారం అండి, నా పేరు విమల్ కృష్ణ. ఈరోజు ఆడియో ఇలా సుశీలమ్మ గారి చేతుల మీద రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మనందరికీ. ఇన్ఫ్యాక్ట్ నేను సుశీలమ్మ గారి పాటలు వింటూ నేను పెరిగాను, అలాంటిది ఆవిడ పాడిన పాటలో నేను కూడా యాక్ట్ చేసానంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. అండ్ ఈ మూవీ ఆడియో గురించి చెప్పాలంటే కార్తిక్ గారు ఫస్ట్ టైం నేను చాలా అద్భుతమైన మ్యూజిక్ మాకు ఇచ్చారు ఈ సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ మీరు విన్నాక మీకే అర్థమవుతున్నది ఎంత మెలోడియస్గా ఉంటుందో సాంగ్స్ అన్ని. సో విఆర్ రియలీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ మా మూవీకి ఇంత మంచి ఆల్బమ్ వచ్చినందుకు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ అరుణ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. సినిమా బయటకు వచ్చిన తర్వాత మీరందరూ మా అందరినీ బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రావణ్. నేను ఈ బొమ్మల రామారావు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. మన నిశాంత్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ బొమ్మల రామారావు మూవీ మన సుశీలమ్మ గారి చేతుల మీద అది రిలీజ్ అయ్యింది. సో చాలా అందరికీ మనకి ఒక మంచి బ్లెస్. సో మన కార్తీక్ గారి చిన్న పాటలు కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. 5 సాంగ్స్ చాలా మంచి మెలోడీస్ ఉన్నాయి. సో మొత్తం టీం, మొత్తం యాక్టర్స్ కూడా చాలా మంచిగా నేచురల్గా యాక్టింగ్ చేశారు ఈ సినిమాలో. సో మొత్తం ఈ టీమ్కి, మొత్తం అందరికీ, డైరెక్టర్ గారికి, మొత్తం అందరికీ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అమ్మ సుశీలమ్మ గారిచే ఈ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయిందండి. ఆమెకి నమస్కారం చేసుకుంటూ మా డైరెక్టర్ గారు, మా నిరంత గారికి నమస్కారం అండి. అలానే ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయండి. బొమ్మల రామారం సాంగ్స్ అద్భుతంగా వచ్చాయండి. మా డైరెక్టర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, ఒక టీమ్గా చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. ఆయన కష్టానికి ఈ ఫలితం వస్తుందని మేము అందరం ఆశిస్తున్నామండి. బొమ్మల రామారం టీం అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటానండి. వైజాగ్లో పేవర్స్గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు. ఫ్రైడే రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా.